విజయనగరం జిల్లా చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ వలలో మరో రెవెన్యూ అవినీతి చేప చిక్కింది. రైతు వద్ద నుండి 4000 లంచం తీసుకుంటుండగా విఆర్ఓ దన్నాన వెంకటరామన ఏసీబీ అధికారులకు చిక్కారు. గొల్లలమలగాం గ్రామానికి చెందిన గడి దుర్గారావు అనే రైతు వద్ద నుండి ల్యాండ్ మ్యూటేషన్ కోసం విఆర్ఓ 4000 లంచం డిమాండ్ చేయగా బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆశ్రయించారు. దుర్గారావు అనే అతను ఒక ఫిర్యాదు చేశాడు మాకు. ఇక్కడన్న విఆర్ఓ వెంకటరమణ ఆయన మ్యూటేషన్ చేయడానికి డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశారు. ఈవేళ మరి ఆయన ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసి నేను మా ఇన్స్పెక్టర్స్ మహేష్ సతీష్ శ్రీనివాస్ రమణ ఇంకా మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. సో అరౌండ్ 1:15 ఆ టైంకి ఈ కంప్లైంట్ లోపలికి వెళ్ళడం, అతనితో పాటు ఒక అకంపెనింగ్ విట్నెస్ కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళ సమక్షంలో మళ్ళీ ఆయన డబ్బులు తెచ్చామని అడగడం, మళ్ళీ అడిగి డిమాండ్ చేసి మళ్ళీ 4000 రూపాయలు మళ్ళీ ఆయన తీసుకున్నాడు. ఆ తీసుకున్న టైంకి మళ్ళీ మా కంప్లైంట్ మాకు ఇచ్చిన సిగ్నల్ తోటి మేము వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సో మ్యూటేషన్ చేయడానికి తిరిగి 4000 రూపాయలు వినొచ్చు, 4000 రూపాయలు 2000 1000 ఇవన్నీ చాలా చిన్న అమౌంట్లు కస్తారని. మేము ఖచ్చితంగా పేదవాడు ఎవడొచ్చి వాడికి ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా ఆ కంప్లైంట్ మేరకు మేము రియాక్ట్ అవ్వాల్సిన ధర్మం మాది ఉంది, మా డ్యూటీ అది. అది 2000 4000 5000 అని కాదు, ఎవరైనా కానీ అధికారికంగా వాళ్ళు చేయాల్సిన పని ప్రజలకు వాళ్ళు ఫ్రీగా చేయకోకుండా డబ్బులు డిమాండ్ చేసినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఫైల్ మూవ్ చేయకుండా పోయినా ఇలాంటివి ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ఏసీబీ వచ్చి అక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది మాకు కంప్లైంట్ ఇస్తే. సో కంప్లైంట్ ఇవ్వని దగ్గర కూడా మేము వాళ్ళ మీద ఆరా తీస్తూ ఉంటాం. ఆ అధికారి ఎలా పనిచేస్తున్నాడు, ఆ ఆఫీస్ యొక్క ఫంక్షనింగ్ ఎలాగుంది, పబ్లిక్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సేవలన్నీ ఫ్రీగా అందిస్తున్నా లేదని కూడా చూస్తూ ఉంటాం. సో ఈ సందర్భంగా మేము పబ్లిక్కి చెప్పేది ఏమంటే ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ చేస్తున్నారు అంటేనే ఈ అవినీతి అనేది కొంత మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతమందించడానికి నేను చెప్పలేను కానీ మనం వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయొచ్చు. ప్రజల్లో కానీ అధికారుల్లో కానీ ఒక భయం ఏర్పడడానికి మీరే మాకు మొదటి ఆయుధం, పబ్లిక్ ముందుకు రావాలి. ఓకే, థ్యాంక్ యూ.